అధ్యక్ష సోదరు, బహుశా విజయవాడ నగరానికి ఒక చారిత్రక ప్రాధాన్యత ఉన్నది. భారతదేశంలో దేశ విభజన తర్వాత కానీ అనేక సందర్భాల్లో బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంగా కానీ దేశమంతా మతకలహాలు జరిగిన, మారణకాండ జరిగిన విజయవాడ నగరంలో ఒక రక్తపు బొట్టు కూడా చిందన. దానికి కారణం కమ్యూనిస్టులు అని చెప్పేసి మేము సగర్వంగా చెప్పుకుంటాం. కమ్యూనిస్టు ఉద్యమం దానికి కారణం, బలోపేత గవర్నమెంట్. ఈరోజున కూడా సిఏఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్లకు వ్యతిరేకంగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక పేరుతో వారితో మమేకమై క్షేత్రస్థాయిలో సభలు సమావేశాలు నిర్వహించడం ద్వారా, ఇది ముస్లింల సమస్య కాదు, హిందువుల సమస్య కాదు, క్రైస్తవుల సమస్య కాదు, భారతీయుల సమస్య, భారత రాజ్యాంగం పరిగణించినటువంటి దాడి అని చెప్పి క్షేత్రస్థాయిలో సభలు జరుగుతున్నది కూడా విజయవాడ నగరమే. చివరికి మేము రాజ్యాంగ పరిరక్షణ వేదిక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశాం. పెద్దలు చాలా మంది, రామకృష్ణ గారే దాన్ని ప్రారంభించారు, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కార్యాలయం. కాబట్టి ఈ విజయవాడ నగరంలో, రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు బహుముఖంగా అనేక కార్యక్రమాలు సాగినాయి, ప్రదర్శనలు సాగినాయి, మీటింగులు సాగినాయి. మిత్రులు చెప్పినట్టుగా అలసిపోయారు కూడా, అలసి సొలసిపోయి ఉన్నారు మీటింగులు చెప్పి చెప్పి చెప్పి. కాబట్టి వాళ్ళ యాక్షన్ కావాలి. ఉన్నపోతు మీద వర్షం కురిసినట్టుగా ఉన్నటువంటి పాలక వర్గాల పైన చలో అసెంబ్లీ కార్యక్రమం మీద రెండు తయారైనటువంటి విన్నారు. చలో విజయవాడ అన్నా, చలో గుంటూరు అన్నా, చలో మచిలీపట్నం అన్నా, ఇవన్నీ అనేక కార్యక్రమాలు సాగినాయి అనేక ప్రాంతాల్లో. వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. రేపు మనం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పిలిపివ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన అధ్యాయానికి నాంది పలకాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ పాలక పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు సాగిన నాటకాన్ని విజయవాడలో భవానీపురంలో శాంతి ర్యాలీ జరుగుతోంది, నిరసన ర్యాలీ జరుగుతుంది, మంత్రి గారు అకస్మాత్తుగా వచ్చారు. ఏమిటంటే మేము వ్యతిరేకమని చెప్తున్నారు. వారి పార్టీనేమో పార్లమెంట్లో ఓటు వేసి వస్తారా? ఇంకా ప్రతిపక్ష పార్టీ విజయవాడ ఎంపీ తప్ప నుంచి మిగతా వారందరూ కూడా ఓటు వేసిన వాళ్ళే. పద్ద వల్ల ఆ విషయం చెప్పాలి. కాబట్టి క్లియర్గా చెప్పాడు పద్ద వల్ల. అందువల్ల ఈ యొక్క మోసాన్ని కూడా మనం పెద్దగా ఎవరికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల చలో అసెంబ్లీనే బట్టబయలు చేస్తుంది. ఉప ముఖ్యమంత్రి చెప్పినట్లుగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం పెట్టకపోతే జగన్ గారి మాట, నా మాట జగన్ గారి మాట అని చెప్తున్నాడు ఆయన. అది ఎంతవరకు నిజం? విజయవాడ మంత్రి గారు చెప్తున్నారు మేమంతా కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పి, ఎంతవరకు నిజం అది ఆచరణలో? కాబట్టి రామకృష్ణ గారు ప్రతిపాదించినటువంటి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నేనైతే మనఃపూర్వకంగా బలపరుస్తున్నాను. చలో అసెంబ్లీ పిలిపివ్వడం ద్వారా అది త్యాగాల చెప్పున్నటువంటి పోరాటమే. ప్రదర్శన చేస్తే హాయిగా వచ్చి హాయిగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, కానీ చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనేక నిర్బంధాలు, గృహ నిర్బంధాలు, అరెస్టులు, దారి కాసి అరెస్టులు, రైల్వే స్టేషన్ అరెస్టులు, బస్ స్టేషన్ అరెస్టులు అనేక ఉంటాయి. వీటన్నిటినీ మనం తట్టుకుని ఈ రాష్ట్రంలో ఒక దేశవ్యాప్తంగా షహీన్ బాగ్ ఉదంతం ఎలా అయితే దేశం మొత్తాన్ని కదిలించిందో, ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు చలో అసెంబ్లీ కార్యక్రమం ఆ విధంగా దేశం మొత్తాన్ని కదిలించాలి. ఆ వైపుగా మన పోరాటం సాగాలి. ప్రభుత్వం అది ఎన్ఆర్సి ఎన్పిఆర్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా మన పోరాటం కొనసాగాలి. చలో అసెంబ్లీ కార్యక్రమం ఆ విధంగా చెప్పడం కావాలని చెప్పి నేను కోరుతూ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చెప్పడం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.